మరి ఈ నెల 12వ తారీఖుని ఉద్యుత్ తుఫాన్ వచ్చి చాలామంది ఇళ్ళ నేలమట్టం అయిపోయి మరి ఈ ఎప్పుడు కూడా మన విశాఖపట్నానికి ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో మరి చాలా కష్టం వచ్చింది. మరి ఎప్పుడు కూడా విశాఖపట్నం అప్పర్ హ్యాండ్లో ఉండి 10 మందికి సాయం చేసేటువంటి విశాఖపట్నానికి చాలా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. మరి దానికి చాలామంది స్పందించి ముఖ్యంగా మన వాసవి క్లబ్ తరఫున స్పందించి మరి ఈరోజు ఏంటంటే మొన్న ఈరోజు 3 రోజులు పూర్తిగా కూడా ఈ సిమెంట్ రేకులు ఎవరెవరకపోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగనే ప్రతి కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదూద్ తుఫాను నష్టానికి ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు సాయం చేయాలనే ఉద్దేశంతో మేము విశాఖపట్నం వాసులైన మేము కూడా సఫరర్స్లో ఒకళ్ళం అయినా సరే మా శక్తి వంచిన లేకుండా ఎంతో కొంత సాయం చేద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో కందుల నాగరాజు గారు వచ్చి రియల్గా నష్టపోయిన వాళ్ళు అతి బీద వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఈ అల్లిపురంలో ఉన్నారండి. మేము మెటికులస్గా ఎవరెవరికి ఏమేమి రేకులు పోయినాయో ఎన్ని పోయినాయో ఏ ప్రాపర్టీ లాస్ అయిందో అంతా కూడా ఫిజికల్గా వెళ్ళి చూసి ఫోటోలు తీసి అప్లికేషన్ ఫిలప్ చేసి చేస్తే మేము ఆ విషయంలో చాలా ఆనందపడి ఆయన చేసిన చర్యకి సంతోషించి ఆయన ద్వారా ఈ రేకులు ఇవ్వడానికి మా వంతు సహాయం మేము చేశాము.